ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శిరీష సో ఒక్కసారి కనుక మనం చూస్తే సార్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాని మెయిన్ ఉద్దేశం కనుక ఒకసారి క్లియర్గా మనం ఆలోచిస్తే ఇన్ఫ్లేషన్ మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు అమ్మమ్మ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఆ క్వాలిటీ కావచ్చు అండ్ ఆ ప్రైజెస్ కావచ్చు ఎక్స్చేంజ్ సిస్టమ్ బాటర్ సిస్టమ్ ఇవి మనం చూసాం దాంతోపాటు మనం చూస్తూ ఉంటే ప్రైజెస్ నిన్నున్న రేట్ రోజు ఉండట్లే దానికి బేసిక్ ఎగ్జాంపుల్ గోల్డ్ మనం చేస్తూ ఉన్నాం అండ్ అలాగే ప్రతి ఒక్క దాంట్లో మనం వేసుకునే బట్టలు కావచ్చు తినే ఆహారం కావచ్చు ప్రైజెస్ అనేవి చాలా హై అవుతూ ఉన్నాయి దాన్ని మనం ఫ్యూచర్గా ముందే మనం ఎప్పుడైతే పసిగడతామో పసిగట్టి ముందుగానే ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు ఆ రేట్స్ పెరిగినా కూడా మనకి అంతగా భయం కావచ్చు ఆ సర్వైవల్ మోడ్ అనేది బాగానే ఉంటుంది సో అలా ఇప్పటి నుంచి ఎవరైనా కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తాయి ఇన్ఫ్లేషన్ అవుతూ ఉంటుంది దానివల్ల మనకి ప్రైజెస్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇలా వచ్చినా కూడా నేను సస్టైన్ అవ్వాలి నా ఫ్యామిలీకి ఎలాంటి రిస్క్ ఉండకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలి అంటే ఏంటి సార్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే ఒక పెద్ద ముంపు రాబోతుంది దీంట్లో ఒకవేళ సర్వైవ్ అవ్వగలిగితే వంద నెలలు బ్రతారు ఖచ్చితంగా వద్దు వద్దరు ఆటోమేటిక్ గా బ్రతికేస్తారు వంద నెల ఖచ్చితంగా అండి మనందరికీ కూడా తెలుసు కరోనా వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా మనం ఎంత ఇబ్బంది పడి చదువుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి బీటెక్ పానీపూరి ఎం ఫార్మసీ అనుకుంటూ వాళ్ళకి తోచింది సర్వైవ్ అవ్వడానికి చేశారు సో అలా కాకుండా ఉండాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటి నుంచి మనము ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా ఎంత తక్కువ ఏజ్ నుంచి మనం ప్రిఫర్ చేస్తే మనకి అంత లాభాలు అయితే ఉంటూ ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా మిస్ అవ్వకుండా చూడండి దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి అన్న కూడా ప్రీవియస్ మా వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి మీకు ఒక ఐడియా వచ్చినాకనే నేను చెయ్యాలి అన్న థాట్ వస్తేనే మీరు రండి సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సి మీరు అడిగినట్టుగా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే మీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవాలి డెఫినెట్ గా సార్ ఎందుకంటే ప్రతి నెల మీరు సంపాదిస్తున్నారు సో ఆ నెల వరకే మీరు సెక్యూర్ ఉండదు ఎస్ సో ఫ్యూచర్ గురించి మాట్లాడితే క్వశ్చన్ మార్క్ అన్నా అవును సో నబడి హాస్ అండ్ ఆన్సర్ ఫర్ అండ్ అలాంటి కండిషన్స్ చాలా ఎక్కువగా ఫేస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు బికాస్ ఎమర్జెన్సీ సార్ హెల్త్ సెక్టార్ లో మనకి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వెరీ ట్రూ అలాంటి టైం లో మనకి ఇన్వెస్ట్మెంట్ మనకి కాపాడే మార్గం అప్పుడే మనకు ఒక భవిష్యత్తు అనేది కూడా బ్రైడ్ ఫ్యూచర్ ఉంటుంది ప్లస్ ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు రెండు పదాలు అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రెండోది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈ రెండూ కూడా కావాలి అనుకుంటే జస్ట్ మాటలతో రాదండి చేతలు అలాంటి చేతలు కూడా ఉండాల్సి వస్తుంది మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయికి మీకు ఒకవేళ పని చేసి పెట్టకపోతే మీ రూపాయి మీకోసము మీరు పనిచేయాల్సి వస్తుంది జీవిత కాలం ఆ రూపాయి కోసం సో ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సో రియలైజేషన్ అనేది వచ్చే వరకు చాలా లేట్ అయిపోతుంది మీరు సెల్ఫ్ రియలైజేషన్ రాకున్నా గానీ ఈ వీడియో చూసి గా మీరు యాక్షన్ లోకి నమ్మకంతో ప్రయత్నం సో ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంది మీకు చూపిస్తాను ఇది ఎందుకంటే ఇది మనం చెప్తున్న ఏదో మైండ్ లో వచ్చిన మాట కాదు ఇది ఇక్కడ నిరూపించారు గ్లోబల్ ఎకానమిస్ట్ ఎవరైతే ఉంటారో ఇండియా గురించి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఓకే సార్ సో మన ఇండియాకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు అరవై ఏళ్ళ తర్వాత మనము మొట్టమొదటిసారి వన్ ట్రిలియన్ డాలర్ అనే ముఖం మనం చూసామంటే అది దాదాపు వన్ నుంచి చూసుకుంటే ఎందుకంటే నైన్టీన్ వన్ గురించి మాట్లాడాలంటే నైన్టీన్ నైన్టీ వన్ లో కొత్తగా మన భారతదేశ ప్రభుత్వము లిబరలైజేషన్ అనేది మొదలు పెట్టారు అక్కడ నుంచి మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే దాని ఎఫెక్ట్ కాస్త మనకు చూపించింది టూ థౌసండ్ సెవెన్ లో వన్ ట్రిలియన్ డాలర్ అనేది ఎకానమీ మనది రీచ్ అయింది వన్ లో స్టార్ట్ అయిన లిబరలైజేషన్ ఎఫెక్ట్ కాస్త మనకు కనపడడానికి పదహారు ఏళ్ళు పడింది సో ఏది కూడా షార్ట్ కట్ లో సంపాదించలేమండి దేశానికి అన్ని సంవత్సరాలు పడిందంటే మనకి ఎంత సంవత్సరాలు పడుతుందో మనం చూద్దాం ఆ లెక్క కూడా సో చూసుకుంటే నెక్స్ట్ మనకు టూ ట్రిలియన్ డాలర్ మన ఇండియన్ ఎకానమీ అచీవ్ అవ్వడానికి ఇన్ టూ లో ఫోర్టీన్ లో అనదర్ సెవెన్ ఇయర్స్ అనమాట అలాగే మీకు త్రీ ట్రిలియన్ డాలర్ అచీవ్ అవ్వడానికి టూ థౌజండ్ నైన్టీన్ లో టు అరౌండ్ ఫైవ్ ఇయర్స్ సో సిక్స్టీన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అని వచ్చింది అది కూడా వన్ వన్ ట్రిలియన్ డాలర్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనం చూసుకుంటే మన భారతదేశం మూడున్నర ట్రిలియన్ డాలర్ ఆ దరిదాపుల్లో ఉందనమాట నెక్స్ట్ రాబోయే సిక్స్ ఇయర్స్ ఇందాక మనము సిక్స్టీన్ సెవెన్ అండ్ ఫైవ్ మాట్లాడము ఇప్పుడు నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ గురించి మనం మాట్లాడదాము అంటే టూ థౌజండ్ థర్టీ ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాము రెండు వేల ముప్పైకి మన ఇండియన్ జిడిపి ఏడు ట్రిలియన్ డాలర్లు కాబోతుంది ఇది జస్ట్ అనుమానాలు మాత్రం కాదు ఇది ఖచ్చితంగా జరగబోతుంది అంటే ఖచ్చితంగా మన మీద ఒక ముంపు రాబోతుంది మన మీద ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది ఈ విషయం మీరు గ్రహించాలి అదేంటి దేశం ప్రోగ్రెస్ అవుతుందంటే మంచి విషయమే కదండి అంటారు అఫ్ కోర్స్ దేశం ప్రోగ్రెస్ అవుతుంది అందరు ప్రోగ్రెస్ అవుతున్నారు మీరు ప్రోగ్రెస్ అవుతున్నారా మీ సంగతి ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఈ రోజు అరవై డెబ్బై రూపాయలు కేజీ సోనా సోనామసరి బియ్యం మీరు కొంటున్నారు లేదంటే మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు నెల నెల మీరు గ్రాసరీ బిల్లు చేస్తున్నారంటే ఇది కాస్త మీకు టెన్ టైమ్స్ పెరిగిపోతుంది నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ లోనే ఆరు సంవత్సరాలు రెండు వేల ముప్పైలో మీరు ఈ రోజు కొంటున్న అరవై డెబ్బై రూపాయలు కేజీ బియ్యం కాస్త ఏడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో మీకు పర్ కేజీ కాబోతుంది బియ్యం మీరు కొనగలుగుతారా లేదు సార్ జస్ట్ ఇమాజిన్ సో ఎగ్జాక్ట్ మనం ఒక నిజంగా సార్ మీరు చెప్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకైతే స్ట్రైక్ అయింది అందుకే నేను అది కూడా తీసుకోవడం జరిగింది అంటే ఫ్యూచర్ లో వచ్చే విజన్ని కనుక మనం ముందుగానే పసిగడితే మనం లైఫ్ చాలా బాగుంటుంది ఒక బిజినెస్ ఆంటర్ప్రీనియర్ కూడా తన బిజినెస్ ఫ్యూచర్ లో బాగుంటుందా లేదా అని ఆలోచించి పెడతారు కాబట్టి ఆ బిజినెస్ లో సక్సెస్ అవుతూ ఉంటారు మరి అలాంటప్పుడు మన జీవితం ఇది సో అది బిజినెస్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఎంతో ఇంపార్టెంట్ అండి ఆ రెండు చక్రాలు ఏవైతే ఉంటాయి కదండి మీ ఈయన జీవితాన్ని సాధనం సో ఆ చక్రంలో నుంచి ఏ చక్రం కూడా పంక్చర్ అయిందా లేదంటే డ్యామేజ్ అయిందంటే మీ జర్నీ అనేది అక్కడే ఆగిపోతుంది సో కాబట్టి దానికి ఒక చిట్కా ఉంది నా దగ్గర ఐ హ్యావ్ అ వండర్ఫుల్ ఫైనాన్షియల్ ప్లాన్ అబ్సల్యూట్లీ సో మంచి ఫైనాన్షియల్ ప్లాన్ ఉంది మీకు చూపిస్తాను మనం అందరం కూడా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలి అంటే ప్రతి సంవత్సరము వద్దు వద్దు అన్న లక్ష లక్షన్నర రూపాయలు మనము ఖర్చులు చేస్తామండి వచ్చేది ఏం లేదు ఒడిగేది ఏం లేదు లాభం అంటారా సున్నా నేనేమంటానంటే మీరు ఒకవేళ పదివేల రూపాయలు ప్రతి నెల చొప్పున కూడా మీరు ఒకవేళ మీరు బ్యాంకులో ఎఫ్డి పెట్టినా మీకు డబల్ అవ్వడానికి కనీసం ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు పడుతుందండి టైం డబల్ అంటే మీరు మొత్తం ఒకవేళ ఎనిమిది సంవత్సరాలు అనుకుందాం ఎయిట్ ఇయర్స్ వరకు మీరు ఒక టెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ పెడితే అది కాస్త తొమ్మిది లక్షల అరవై వేలు అవుతుంది నైన్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అయిన అమౌంట్ కి డబల్ అవ్వాలి అంటే దాదాపు మీరు పద్దెనిమిది నుంచి పద్దొమ్మిది లక్షలే మీరు సంపాదిస్తారు నెక్స్ట్ సెవెన్ టు టెన్ ఇయర్స్ లో కానీ మీరు కోట్లాధికారి అవుతారు నెక్స్ట్ ఎనిమిదిలోనే నేను చెప్పినట్టుగా మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి నెలకి జస్ట్ మీరు పదివేల రూపాయల చొప్పున మీరు పెట్టుబడి పెట్టండి ఫర్ ద నెక్స్ట్ ఓన్లీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే ఓకే ఎగ్జాక్ట్లీ వన్ ట్వంటీ త్రీ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ పాయింట్ లెవెన్ పైసా సో మీరు ఎఫ్డిలో పెడితే జస్ట్ పది సంవత్సరాల్లోనే డబుల్ అవుతుంది కానీ మీరు కనీసము ఆ తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలని మీరు పెట్టిన పెట్టుబడి పైన మీరు సంపాదించేది నెట్ చెప్పాలి అంటే కోటి పదమూడు లక్షల డెబ్బై ఆరు వేలు అంటే మీ పెట్టుబడితో పాటు కలుపుకుంటే కోటి ఇరవై మూడు లక్షలు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎన్నో మ్యూచువల్ ఫండ్ ఐడియాస్ ఉన్నాయి ఈటీఎఫ్స్ ఉన్నాయి డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకొని మీ ఫ్యూచర్ ని గా మార్చుకోండి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెచ్చుకోండి అదే మన కాపాడుతుంది లేదంటే మీరు సర్వైవ్ అవ్వలేరు దయచేసి ఈ విషయాన్ని గమనించి యాక్షన్ తీసుకోమని చెప్తారు ఎలా సరి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏదన్నా ఉంది అప్పు నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు గోల్డ్ గురించి తెలుసుకోవాలి ఎలా వెల్త్ బాగుంటుంది అన్న ఆలోచన రావాలి అన్న రిటైర్మెంట్స్ గురించి అండ్ దాంతో పాటు హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఎవరైనా కూడా చూస్తూ ఉన్న వాళ్ళు కొంచెం గైడెన్స్ తోటి మీ గైడెన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి పర్సనల్ గా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకటి ఫర్ అ మాస్టర్ క్లాస్ ముఖ్యంగా ఎందుకంటే మీరు కలిసారంటే మీరు లాభం జరగాలి సో ఆ లాభం ఒక్కటే కాదు ఎందుకంటే లాభం ఈ రోజు జరగచ్చు మళ్ళీ రేపటి నుంచి సంగతి ఏంటి సరే ఒక రోజు కలిసాము కానీ రెండు రోజు నుంచి కూడా మీకు లాభం కావాలంటే మీరు నేర్చుకోవాలి సో దట్ ఈస్ వాట్ దిస్ ప్రాసెస్ ఇస్ ఆల్ అబౌట్ సో లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్ అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకుంటేనే మీకు భవిష్యత్తుకి కావాల్సిన పునాది ఏదైతే మీరు ఏర్పరచుకోవాలనుకుంటున్నారో అది స్ట్రాంగ్ గా ఉంటుంది సో మీకు ఒక ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆపర్చునిటీ కూడా ఉంది ఆన్లైన్ ఈజ్ ఆల్సో చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే నేర్చుకుంటేనే ఆ పూర్తి నాలెడ్జ్ తో నేర్చుకోవాలి అదర్వైజ్ నేర్చుకోకూడదు బికాస్ హాఫ్ నాలెడ్జ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్ సో అలాంటి విషయాల్లో మీకు ఒకవేళ అప్పు గురించి కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆన్ అట్ ద సేమ్ టైం ఏదైనా లోన్స్ కావాలి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లోన్స్ అంటే దానికి ఒక విధానం ఉంటుంది ఒక పగర్బిగా ప్లాన్ చేయాల్సి వస్తుంది సో దానికోసమే ఈ మాస్టర్ క్లాస్ ఆర్గనైజ్ చేయబోతున్నాము ఇమీడియట్ గా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదంటారా నంబర్ బిజీగా ఉందా ఆర్ రెస్పాన్స్ దొరకలేదా మీకు

అండ్ అలాగే ఎందు సార్ మీరు అన్న సరే మనము ఏదైనా చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి అదే ఎప్పుడైతే మనీ విషయంలో మనం ఇస్తున్నా ఇంకో దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి ఒక దాంట్లో పెడుతున్నాము అంటే రిటర్న్స్ వచ్చేలాగానే చూసుకోవాలి సో దానికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఎక్స్పర్ట్స్ సలహా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నారు దానికి ముందుగానే మేము ఒక గైడెన్స్ ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేయాలి దానికి గైడెన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అనిల్ సింగ్ గారి ప్రిఫర్ చేయండి బికాస్ భారీ దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మరి మీకు కూడా ఇలాంటి డీటెయిల్స్ కావాలి అంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సరీష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి